ఈ వీడియోలోని వివాహ సంబంధాలను చూసే ముందు వివాహ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ కి పక్కనే కనిపించే బెల్ ఆకారపు గంట గుర్తుపై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆప్షన్ ని ఎంచుకుని యాక్టివేట్ చేసుకుంటేనే త్వరత్వరగా మా వివాహ సంబంధాలన్నీ ఎప్పటికప్పుడు చూస్తూ మీకు నచ్చిన జీవిత భాగస్వామిని క్షణాల్లో సొంతం చేసుకోగలుగుతారు మా వివాహ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మరియు సబ్స్క్రైబర్స్ కు మాదొక చిన్న విన్నపం వివాహ ఛానల్ ద్వారా వివాహ సమాచార ప్రకటన రూపంలో ప్రసారం చేయడానికి మరియు వెంటనే మీ సమాచారం కోరే వారి సమాచారం మీకు తెలియజేయడానికి సర్వీస్ రుసుముగా వివాహ ఛానల్ అభివృద్ధిలో భాగంగా రిజిస్ట్రేషన్ రుసుము 500 రూపాయలుగా నిర్ణయించాం ఈ రెవెన్యూ లేకుంటే మా వివాహ ఛానల్ నడపడం అసాధ్యమైన విషయం మిమ్మల్ని కోరే జీవిత భాగస్వామి యొక్క సమాచారం మీకు అందివ్వడానికి మాకు 500 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది ఇంత గొప్ప అవకాశం ఏ మ్యాట్రిమోనీ సంస్థ మీకు గతంలో గాని భవిష్యత్తులో గాని ఇచ్చి ఉండదు ఇవ్వబోదు కూడా నిజాయితీకి మరో రూపం వివాహ ఛానల్ ఇట్లు వివాహ ఛానల్ మ్యాట్రిమోనీ సర్వీసెస్ అధినేత మరియు వ్యవస్థాపకులు ఆర్కే శ్రీనివాస్ క్షత్రియ కులం సూర్యవంశ కుటుంబానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ వయసు 33 సంవత్సరాలు వివాహ స్థితి అన్మ్యారీడ్ అబ్బాయి పేరు సాంబరాజు సన్ ఆఫ్ సింహాచలం ఆశ్లేష నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలో ధనుంజయ గోత్రంలో జన్మించారు ఈ అబ్బాయి యొక్క రంగు చామనచాయగా ఉంటారు ఎత్తు 5-9 ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివారు హైదరాబాదులో ఇన్స్పెక్షన్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూ నెల జీతంగా 50,000 రూపాయలను సంపాదిస్తున్నారు వీరు భాగస్వామి నుండి కోరుకునేది సాంప్రదాయమైన కుటుంబంలోని అమ్మాయి తనకు జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు తాను కోరుకునే అమ్మాయి యొక్క చదువు ఇంటరు లేదా డిగ్రీ కలిగి ఉండాలి అని కోరుతున్నారు ఉద్యోగం అమ్మాయి ఇష్టంగా తెలియజేస్తున్నారు వయసు వ్యత్యాసాన్ని 1 నుంచి 5 సంవత్సరాల వరకు ఎత్తు వ్యత్యాసం 5.3+ కోరుతున్నారు వీరు కోరుకునే ప్రదేశం తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు అమ్మాయి క్షత్రియ కులానికి చెందిన ఈ అబ్బాయికి కుల పట్టింపు ఉంది కాబట్టి ఈ అబ్బాయి నచ్చినట్లయితే సూర్యవంశ లేదా చంద్రవంశ క్షత్రియ కుటుంబాలలోని అమ్మాయి తల్లిదండ్రులందరూ ఈ అబ్బాయి కోసం ప్రయత్నం చేసుకోండి ఈ అబ్బాయి యొక్క వివాహ సమాచారం కోసం వివాహ ఛానల్ ఫోన్ నంబర్స్ కు గాని లేదా కస్టమర్ కేర్ ఫోన్ నంబర్స్ గాని వాట్సాప్ చేసి ఆపై కాల్ చేసి సమాచారం అందుకోండి।